హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న ఒక అద్భుతమైన ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ది గ్రేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాబోయే 10 ఏళ్ళు కూడా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన విజనరీ అండ్ ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి అని చెప్పి మాట్లాడిన మాటలు చాలా తీవ్ర చర్చకు దారితీసినాయి అనమాట. ఒకసారి ఆయన మాటలు విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇదన్నమాట, ఒక దశాబ్దం పాటు సీఎంగా ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నారంట. మరి అది అంటే ఏం విశ్వాసమో తెలియదు. అట్లీస్ట్ అంటే అసెంబ్లీ గేట్ కూడా తాకని వ్యక్తిని తీసుకుపోయి గెలిపించి 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలిపించి, అసలు జనసేన వల్ల టీడీపీ గెలిచిందా, టీడీపీ వల్ల జనసేన గెలిచిందా, ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. సరే అవన్నీ పక్కన పెడితే గతంలో ఆయన ఏమన్నాడు, సముద్రం ఎవడి కాళ్ళ దగ్గర వంగి సలాం చేయదు అని చెప్పి ఓ భారీ భారీ డైలాగులు కొట్టిండారా. ఈ మన సైనికులు వీళ్ళంతా ఇప్పుడు కాకపోతే కనీసం 2019లో అనుకున్నారన్నమాట అన్న సీఎం 2019లో. 2019 అది కాలేదు, 0 సీట్లు, 1 సీట్ వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయిండు. అట్లీస్ట్ 2024లో మా సత్తా చూపిస్తాం అని చెప్పి అప్పుడు కలాలు కన్నారు, అది ఓడిచిపోయి అట్లీస్ట్ అంటే సీఎం కాలేదు, డిప్యూటీ సీఎం. ఫర్ ఏ మీన్ వైల్ డిప్యూటీ సీఎం అయిండు, ఇది మన ఘనతనే కదా అని చెప్పి సంకల్ గుద్దుకొని సంబరాలు చేసుకుంటూ బాగానే ఉంది. అట్లీస్ట్ 2029 నాటికన్నా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా జగన్కు లోకేష్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాడు, అన్న సీఎం అవుతాడని చెప్పి ఇప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఇప్పుడేమో అన్న మాటలను చూసి మొత్తం అంటే తేలకల్ వేసే పరిస్థితి అనమాట. అంటే 2029లో కూడా మనకు ఛాన్స్ లేదా, అన్న ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదా, 10 ఏళ్ళు వరకు కూడా చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అంటే ఆయన 74 ఏళ్ళు 84 ఏళ్ళ వయసు వరకు ఆయననే ముఖ్యమంత్రి అంటే 2034 వరకు కూడా ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదు. ఎందుకంటే చంద్రబాబు గారు రాసేసుకున్నారు అన్నట్టు. ఆయన తర్వాత లోకేశం, ఆయన తర్వాత లోకేష్, తర్వాత దేవాన్స్ బాబు, ఇట్లా అందరికీ మనం ఊడిగేం చేసుకుంటూనే పోవాలా అన్న ట్రాన్స్లోకి ట్రామాలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో పోస్టులు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూపిస్తా చూడండి. జీవితాంతం ఊడిగా చేయండి, ఎందుకు ఆయన అమరజీవి చంద్రబాబు గారు అంటే బతుకున్నంత కాలం ఆయన అనుభవం అవసరం, ఆయన ఈ రాష్ట్రానికి అవసరం, ఈ దేశానికి అవసరం, ఆయనకు ఊడిగా చేసుకుంటా సేవ చేసుకుంటూ ఉండండి అని చెప్పి ఒక నిర్లిప్తకు వచ్చేసారు అనమాట ఇప్పుడు జనాలంతా. ఇంకా సీఎం ఏంటి, మొన్న మహారాష్ట్ర మీటింగ్ నుంచి కళ్యాణ్ బాబు పాన్ ఇండియా లీడర్ మోడీ అమిత్ షా తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి పిఎం అయ్యే ఛాన్స్ ఉన్న ఏకైక వ్యక్తి అని చెప్పి ఇట్లా పోస్టులు పెడితే అంతే అంటావా అని చెప్పి ఇట్లా మీమ్స్. ఇగో డాలీ యూపీ, మనోడు ఛాయ్ వాళ్ళనమాట ఫేమస్, ముంబైకి పోయిన ఎవరైనా కూడా మనోడు ఛాయ్ టేస్ట్ చేయకుండా రారన్నట్టు. సెల్లింగ్ ఛాయ్ ఇన్ టీ గ్లాస్ మేడ్ హిస్ హిమ్ ఫేమస్ అండ్ ప్రౌడ్. మొన్న బీజేపీ ప్రచారంలో కూడా పాల్గొన్నారు, అంటే కండువా కప్పుకోలేదు కానీ అభ్యర్థి కూడా ఎంపిక అవుతాడు అని అనుకున్నారు కొంతమంది, కానీ కాలే. అంటే ఒక ఛాయ్ వాళ్ళ గ్లాస్ నమ్ముకున్న ఒక ఛాయ్ వాళ్ళ ఆ రేంజ్లో పాపులర్ అయితే, రెంటింగ్ పార్టీ సింబల్ టీ గ్లాస్ మేడ్ హిమ్ ఓడిఎస్ అండ్ క్రూడ్, ఇది ఇట్లా తయారైంది అన్నట్టు. చంద్రబాబు నాయుడు ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఉండాలి, 10 ఏళ్ళ తర్వాత కళ్యాణ్ గారికి 65 ఏళ్ళు. ప్రభుత్వ వ్యతిరేకతతో జగన్ కాంగ్రెస్ వస్తే మరో 5 ఏళ్ళు, అప్పటికి కళ్యాణ్ గారి వయసు 70 వస్తుంది. అంటే ఈయన 2014లో పార్టీ పెట్టినప్పుడే చెప్పిండు కదా, ఓడినా గెలిచినా సంబంధం లేదు, నాది ఒక సుదీర్ఘ ప్రయాణం, నాతో మీకు నమ్మకం ఉంటే రావచ్చు, లేదంటే మధ్యలోనే వదిలేసిపోవచ్చు, లేదంటే మధ్యలోనే వదిలేసిపోవచ్చు. చాలా టిపికల్గా ఉంటుంది, క్రిటికల్గా ఉంటుంది అని చెప్పిండు కదా. ఇదేనేమో బహుశా అంటే ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆయన ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు వెయిట్ చేసేంత ఓపిక సత్వం ఉంది కాబట్టి ఆ జనసేన జెండా మొయాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకోవాల్సింది ఇక సైనిక్సే. ఇగో సముద్రం ఒకడికి తల వంచదు అని ఇలా వంగిపోయిందన్నా గని. పార్టీ ఎందుకు పెట్టారు పుష్ప అంటే రొటీన్గా సీఎం అవడానికి, ఫైర్ వెరైటీగా డీసీఎం అవడానికి, వైల్డ్ ఫైర్ పుష్ప రీమేక్ గురించి. సో ఇది ఇక పవన్ కళ్యాణ్ గారి ప్రవచనం అనమాట అసెంబ్లీ సాక్షిగా. ఇక దీంతో ఈ డిప్యూటీ సీఎం గారి వ్యాఖ్యలతో మొత్తం సైన్యం అంతా డీలా పడిపోయిన పరిస్థితి. మరి దీని తర్వాత యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది ఏందన్నది చూడాలి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్
బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ ఎకనామీని 1 ట్రిలియన్ డాలర్లకు తీసుకుపోవాలంటే బాబు గారి ప్రణాళికాబద్ధంగా రూపకల్పనబద్ధంగా పోతే తప్ప సాధ్యం కాదు. ఇంకా ఎవరికి ఛాన్స్ ఇచ్చినా కూడా అది అవ్వదు, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. వీర్యం చేసింది, ఇబ్బందుల పాలు చేసింది, 1 ట్రిలియన్ డాలర్స్ దిశగా నడిపిస్తాడు చంద్రబాబు గారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. బాగానే ఉంది. అసలు 1 ట్రిలియన్ డాలర్ అంటే ఏమైనా ఆశామాష అనుకుంటున్నారా? అసలు భారతదేశ ఎకనామీనే ఇదిగో 3.89 ట్రిలియన్ డాలర్స్ ఇన్ 2024, 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారిన తరుణంలో 3.89 ట్రిలియన్ డాలర్ అంటే ఇంచుమించు 4 ట్రిలియన్ డాలర్లు, అందులో 1 ట్రిలియన్ డాలర్లు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్గా మారాలంటే ఇక ఎంత యజ్ఞం చేయాలి. అందులో భాగంగానే రోడ్లకు ట్యాక్సీలు వేయడం, రోడ్లకు టోల్గేట్లు వసూలు చేయడం, బీచ్కు 20 రూపాయలు పెట్టి టికెట్ పెట్టడం, ఇట్లా సంపద సృష్టిలో భాగంగా జనాల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తూ పెద్ద ఎత్తున ట్రిలియన్ డాలర్ల వైపు తీసుకెళ్తారు. మనం సమర్పించుకుంటూ పోదాం అన్నమాట, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర విపరీతంగా డబ్బు పోగైంది, ఇంత బలిసి కొట్టుకోకూడదు కదా. అందుకే అసెంబ్లీ సాక్షిగా మన డిప్యూటీ సీఎం గారు కన్న కలను మనం సాకారం చేసే దిశగా మనం కూడా దోచి పెడదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్, థ్యాంక్ యూ.